హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభ్యాసన ఛానల్ ఈరోజు మరొక అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈ అప్డేట్ అయితే మనకి సో హిందుస్థాన్ అరుణాట లిమిటెడ్ హెచ్ఏఎల్ బెంగళూరు సంబంధించింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి సో పర్మనెంట్ ఉద్యోగాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ హాల్ సో ఈ హాల్లో మీరు చూసినట్లయితే మనకి పైన కెరీర్స్ లింక్ ఉంది క్లిక్ చేస్తే మనకు వన్ బై వన్ చూసుకోవచ్చు ఈ కెరీర్స్లో మనకు చూసినట్లయితే హాల్ కార్పొరేట్ ఆఫీస్లో సెలక్షన్ ఆఫ్ డిజైన్ ట్రైనింగ్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ సంబంధించిన లింకు మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది వీటన్నిటికి కూడా మరి బీటెక్ ఉంటే అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి సెకండ్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఉంది ఇక్కడ మనం క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కూడా ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తున్నారు సో డౌన్లోడ్కి వెళ్తే మనకి ఇక్కడ ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఉంది తర్వాత ఇక్కడ అప్లై ఆన్లైన్ తర్వాత లాగిన్ ఆల్ రిజిస్టర్ క్యాండర్ సంబంధించి ఉన్నాయి సో ముందుగా మనం అడ్వర్టైజ్ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ పూర్తి తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్లో పోస్ట్ నేమ్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్డ్ టోటల్ వేకెన్సీ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ పోస్ట్ నేమ్ అరుణాటికల్ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ట్రైన్కి సంబంధించిన వేకెన్సీస్ అండి సో చూడండి ఇక్కడ డిజైన్ ట్రైన్ సంబంధించి ఎరుణాటికల్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మెకానికల్స్ మెకానికల్ వాళ్ళు సో ఈ విధంగా మొత్తానికి బీటెక్ వాళ్ళు అయితే మనం అప్లై ఉండే ఛాన్స్ ఇచ్చారు కంప్యూటర్ సైన్స్కి వచ్చి మేము ఎంసీలో అప్లై చేసుకోవచ్చు మేనేజ్మెంట్ ట్రైన్ ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళ ప్రొఫెషనల్ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు చూసినట్లయితే వీడియో మీకు తెలుస్తుంది సో సివిల్ వాళ్ళు సివిల్ సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక మేనేజ్మెంట్ ట్రైన్ హెచ్ఆర్ సంబంధించి మరి ఫుల్ టైమ్ డిగ్రీతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఎంబీఏ ఉండాల్సి ఉంటుంది లీగల్కి అయితేనేమో మరి ఎల్ఎల్బి ఉండాల్సి ఉంటుంది ఫినాన్స్కి అయితేనేమో ఎంబీఏ ఫైనాన్స్ ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో ఇక్కడ పర్సెంటేజ్ అడిగారు ఎస్సీ ఎస్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అన్ ఓబీసీ నాన్ కిమీరేట్ యూటీస్కి వచ్చి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే మనకు ఉంది ఇవన్నీ కూడా డిసిప్లిన్స్ ఇచ్చారు పర్సెంటేజ్ అడుగుతున్నారు మరి సో ఇది మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అండి ఆఫ్లైన్లో అయితే లేదు అప్పర్ అయితే లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎగ్జిమ్షన్ ఉంటుంది బీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎగ్జిన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అప్లికేషన్ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ చాలా చోట్ల ఫైవ్ సెవెంటీ వన్ రూపీస్ అయితే మనకి ఇక్కడ అమౌంట్ అవుతుంది సో ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఇలాంటి ఫీదే లేదు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్స్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంది అన్నీ కూడా నోటిఫికేషన్ చూసుకుంటే ఒకసారి సో ఇక్కడ అప్లై ఆన్లైన్ లింకు ఇచ్చిన క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ డిజైన్ ట్రైనింగ్ మేనేజరింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి నేను ఒకటి చూపిస్తాను మేనేజ్మెంట్ ట్రైంటింగ్కి సంబంధించి క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది మనం ఇక్కడ సెలెక్షన్ మాత్రమే సో దీనికి సపరేట్ సెపరేట్ మనకి ఏది క్లిక్ చేస్తే అది నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇది మీరు ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత సబ్మిట్ అంటే సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీరు అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఎంటర్ చేసి సో సబ్మిట్ అంటే మీకు ఓపెన్ అయిపోతుందండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక లెటర్ తుమ్మకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్